ఏపీ ఫిరాయింపుల పంచాయతీలో తాడుపీడు తేల్చుకునే పనిలో పడ్డారు విపక్ష నేత జగన్. వైసీపీ నుంచి టీడీపీలోకి జంపైన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడంపై జగన్ ఇవాళ మధ్యాహ్నం రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్లతో కలిసి ఢిల్లీకి వెళ్తున్న జగన్ ఏపీలో జరుగుతున్న పరిణామాల్ని ప్రణబ్కు వివరించనున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో వైసీపీ గుర్తుతో గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు చేరడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్న జగన్ జాతీయ స్థాయి పోరాటానికి సిద్ధమయ్యారు. మధ్యాహ్నం 2 గంటలకి ఎంపీలతో కలిసి రాష్ట్రపతిని కలవనున్న జగన్ చంద్రబాబు తీరుపై ఫిర్యాదు చేయనున్నారు. 3 రోజుల పాటు హస్తినలో మకాం వేయనున్న జగన్ ఫిరాయింపుల వ్యవహారంపై ప్రధానిని, ఈసీని కలిసి చర్చించనున్నారు. ఇటీవలే కేబినెట్ విస్తరించిన చంద్రబాబు వైసీపీ నుంచి టీడీపీలో చేరిన భూమా అఖిలప్రియ, ఆదినారాయణ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, సుజయకృష్ణ రంగారావులకి చోటు కల్పించారు. చంద్రబాబు తీరుపై మండిపడుతోన్న వైసీపీ ఏపీలో రాజ్యాంగ ఉల్లంఘన జరిగిందని ఆరోపిస్తోంది. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన గవర్నర్, స్పీకర్, ఏపీ సీఎం పూర్తిగా ఉల్లంఘనకు పాల్పడ్డారని విమర్శిస్తోంది. దీనిపైనే రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేయబోతున్నారు జగన్. ఈసీని కలిసి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరనున్నారు. ప్రధాని మోడీ అపాయింట్మెంట్ కూడా కోరారు జగన్. కాంగ్రెస్, బీజేపీ సహా జాతీయ పార్టీల నాయకుల్ని కలిసి తన పోరాటానికి మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగం కలిగించే చర్యల నిరోధానికి రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ని సవరించాలని, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలకు సంబంధించి స్పీకర్కున్న అధికారాల్లో మార్పులు చేయాలని వైసీపీ కోరనుంది. రాజ్యాంగ అధినేత అయినటువంటి రాష్ట్రపతి గారికి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజ్యాంగ ఉల్లంఘనలు అన్ని వివరించి తగిన చర్యలు తీసుకోమని కోరడం ఒక లక్ష్యంగా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ దేశంలో ఉండేటువంటి పౌరులకి ఈ వ్యవస్థ మీద నమ్మకం పోయే దిశగా ఇక్కడ రాజ్యాంగ పదవుల్లో కూర్చున్నటువంటి వ్యక్తులు వ్యవహరిస్తున్నప్పుడు దేశంలో ఉండే ప్రభుత్వంగా, ప్రధానమంత్రిగా మీకు బాధ్యత లేదా? మీరు దీన్ని సరిదిద్దే ప్రయత్నం చేయరా? ఫిరాయింపుదారుల్ని మంత్రివర్గంలోకి తీసుకోవడంపై ఇప్పటికే గవర్నర్కి ఫిర్యాదు చేశారు జగన్. అయితే సానుకూల స్పందన రాకపోవడంతో ఢిల్లీ బాటపడ్డారు.